హాయ్ గైస్, వెల్కమ్ టు లేట్ నైట్ కాఫీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ వింటర్ కదా, అంటే చలికాలం. మనందరికీ తెలుసు, మ్యాక్సిమం అందరు రెడీగా ఉండి ఉంటారు, ఎందుకంటే స్వెటర్స్తో రగ్గులతో నైట్ అయితే, నైట్ అని కాదు డే టైం కూడా చలి చంపేస్తుంది కదా. అండ్ మనకి నార్మల్ ఏరియాలోనే ఒక 20-15-10 degrees మనం తట్టుకోలేకపోతున్నాం కదా. అదర్ కంట్రీస్లో చెప్తూ ఉంటాం కదా, -degrees మంచు రాలుతూ ఉంటుంది, స్నో పడుతూ ఉంటుంది, గడ్డ కడుతుందని. అదర్ కంట్రీస్లో కాదు, ఇండియాలో కూడా, అంటే మనది అత్యధిక టెంపరేచర్ హై టెంపరేచర్ ఏరియాగా ఇండియా పేరు ఉన్నా కానీ ఇక్కడ కూడా లో టెంపరేచర్ ఏరియాస్ ఉన్నాయి. అంటే స్నో పడ్డం కాదు, సెకండ్స్లో వాటర్ అనేది, అంటే నీరు గడ్డ కట్టిపోయే ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. అది ఎలా అంటే అక్కడ టెంపరేచర్ మనం అనుకున్నట్టు 10-5 కాదు, 0 degrees కూడా కాదు, అంతకు మించి -లో ఉంటుంది. అంటే ఎముకలను కూడా గడ్డ కట్టిస్తాయని చెప్తుంటారు కదా, అంత చలి అండి. -degrees అంటే అసలు 0 degrees అంటేనే వాటర్ అనేది మొత్తం గడ్డ కట్టిపోతాయి. -degrees వెళ్ళిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో, ఆ ప్లేసెస్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. అండ్ ఇది చలికాలం కోసం స్పెషల్ అండి, ఈ టైంలో మాత్రం అక్కడికి అస్సలు వెళ్ళద్దు, వెళ్తే మళ్ళీ తిరిగి రాము మనం. అలాంటి ప్లేస్ ఏంటో మనం ఇప్పుడు ఇండియాలో చూద్దాం. ఇక ఇండియానే లోయెస్ట్ టెంపరేచర్స్ క్రియేట్ అయ్యే ప్లేసెస్లో ఒకటి మున్సియారి. ఈ మున్సియారి అనేది పిటోరాకర్ అనే డిస్ట్రిక్ట్లో ఉంది, ఇది ఉత్తరాఖండ్లో ఉందండి. ఇక్కడ చాలా బాగుంటుంది అడ్వెంచర్ ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ రికార్డ్ అయిన అతి లోయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి -3 degrees centigrade ఇక్కడ వరకైతే ఇప్పుడు రికార్డ్ అయిందండి. ఇక నెక్స్ట్ వచ్చేస్తే రోహతాంగా పాస్ మనాలి, ఇది కుల్లు వ్యాలీ చుట్టూ ఉంటుందండి, ఇది మనాలిలో ఉంది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఇక్కడ ఇప్పటివరకు రికార్డ్ అయిన అతి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత అంటే -6 degrees అండి, 6 degrees centigrades. అండ్ ఇక తర్వాత నెక్స్ట్ ప్లేస్లో వచ్చేస్తే శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ద పారడైజ్ ఆన్ ఎర్త్, అంటే భూతుల స్వర్గంగా పేరు పొందిందండి ఈ శ్రీనగర్ అనేది. ఇది ఎన్నో స్టన్నింగ్ బ్యూటీస్కి ఇక్కడ ఫేమస్ అండి. అండ్ క్లైమేట్ చాలా బాగుంటుంది, జీలం రివర్ కరస్ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ రికార్డ్ అయిన అతి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత అంటే -7.6 degrees centigrade. అండ్ నార్మల్ టెంపరేచర్ ఎలా ఉంటుందంటే -3 degrees to 0 degrees, అంటే కోల్డెస్ట్ మంత్స్లో ఉంటాయి కదా ఈ వింటర్లో, ఈ చలికాలంలో ఇక్కడ అంతగా రికార్డ్ అయింది. ఇక ఆ తర్వాత టెంపరేచర్ వచ్చేసి అతి తక్కువ క్రియేట్ అయిన టెంపరేచర్ వచ్చేసి హిమకున్ సహిబ్, ద హైయెస్ట్ గురుద్వార ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలోనే పెద్ద గురుద్వార అండి. ఇది చాలా బాగుంటుంది, ఇది చమోలి డిస్టిక్ అండ్ ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది. ఇక్కడికి ఎప్పుడైనా కుదిరితే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ రికార్డ్ అయిన అతి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత అంటే -11 degrees centigrade అండి. ఇక ఈ తర్వాత, దీని తర్వాత అతి తక్కువ టెంపరేచర్ రికార్డ్ అయిన ప్లేసెస్లో కల్ప. ఈ కల్ప అనేది కిన్నూర్ విలేజ్లో ఉంది, ఇది సుట్లేజ్ రివర్ వ్యాలీ చుట్టూ ఉంటుందండి. అండ్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ రికార్డ్ అయిన అతి తక్కువ టెంపరేచర్, అంటే ఇక రికార్డ్ అయిన మోస్ట్ అతి తక్కువ టెంపరేచర్ అంటే -15 degrees centigrade అండి. ఇక దీని తర్వాత వస్తే వెస్ట్ సిక్కిం. ఈ వెస్ట్ సిక్కిం అనేది చాలా బాగుంటుంది, పిల్లింగ్ దువే మాన్స్ట్రీ అండ్ వ్యాలీకి అదేవిధంగా ట్రెక్కింగ్ వాళ్ళకి చాలా ఇష్టం. ఇక్కడ ఇక్కడ అయిన లోయెస్ట్ టెంపరేచర్ ఎంత అంటే -15 degrees centigrade అండి. చిల్లింగ్ పాయింట్ కంటే చాలా తక్కువ కదా, గడ్డ కట్టిపోతుంది ఈజీగానే. అండ్ నార్మల్ టెంపరేచర్ వచ్చేసి -0 degrees to -1 degrees, అంటే చలికాలం నార్మల్ టైంలో. ఇక వెస్ట్ సిక్కిం తర్వాత నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసింది సిలాపాస్. ఈ సిలాపాస్ అనేది తెవాంగ్లో ఉంది, ఇది మన ఇండియాలో ఉంది, ఇది తెవాంగ్ డిస్ట్రిక్ట్ అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఇది ద బుద్ధిస్ట్ టౌన్, అంటే బుద్ధిస్ట్ టౌన్గా ఉంది. తెవాంగ్ అండ్ తేజ్పూర్, గౌహతి, వీటి మూడింటిని కలుపుతూ ఉంటుందండి, ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ రికార్డ్ అయిన అతి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత అంటే -15 degrees centigrade, అంటే చలికాలంలో అవే అమర్నాథ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ హెవెన్ ఆఫ్ పిలిగ్రిమ్స్, ఇది చాలా బాగుంటుందండి. ఈ ఇది పెద్ద
రాక్ స్టిల్స్ మధ్యలో ఉంటుంది. అంటే చాలా లోయెస్ట్ టెంపరేచర్ ఇక్కడైన ప్లేస్గా అండ్ డివోషనల్ ప్లేస్ ఉంది. లార్డ్ శివా ఇస్ ఫేమస్ అండి. ఇక్కడికి వెళ్ళడానికి మాత్రం 45 డేస్ అనేది టూరిజంకి ఛాన్స్ ఉంది. అమర్నాథ్ యాత్ర చాలా బాగుంటుంది. అండ్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఇక్కడ రికార్డ్ అయింది ఇప్పటివరకు అయితే -20 డిగ్రీస్ సెంటిగ్రేడ్స్ అండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రికార్డ్ అయ్యే అతి నార్మల్ టెంపరేచర్ అంటే సమ్మర్లో అయినా కానీ -7.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. ఇక వీటి తర్వాత వచ్చేసి నెక్స్ట్ ద లే లడక్, వన్ ఆఫ్ ద లోయెస్ట్ టెంపరేచర్ అంటే చాలా తక్కువ టెంపరేచర్ అయిన ప్లేసెస్లో ఇది ఒకటి. అండ్ ఇది క్యాపిటల్ ఆఫ్ ఆన్షియంట్ కింగ్డమ్ ఆఫ్ లడక్ అని అంటూ ఉంటారు. దీనికి చాలా హిస్టారికల్ ప్లేస్ ఉందండి. ఇక్కడ మామూలు టెంపరేచర్ వచ్చేసి -7 డిగ్రీస్ ఉంటుంది. అండ్ ఇది చాలా అద్భుతమైన ప్లేస్, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లోయెస్ట్ టెంపరేచర్ ఇప్పటివరకు రికార్డ్ అయింది అయితే లే ఆఫ్ లడకలో -28.3 డిగ్రీస్ సెంటిగ్రేడ్, అంటే చాలా లోయెస్ట్. అండ్ ఇక్కడ మినిమం టెంపరేచర్ -15 to 20 వ్యారీ అవుతుంటుంది. ఎప్పుడంటే కోల్డ్ అంటే ఈ వింటర్ సీజన్లో అంత తక్కువ ఉంటుంది చలికాలంలో. ఇక నెక్స్ట్ వచ్చేస్తే స్పిట్టి వ్యాలీ. ఈ స్పిట్టి వ్యాలీ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. స్పిట్టి ఏంటంటే, స్పిట్టి మీనింగ్ ఏంటంటే మిడిల్ ల్యాండ్ అండి. అండ్ ఇది వచ్చేసి బుద్ధిస్ట్ ప్లేస్, చాలా బాగుంటుంది కల్చర్కి. అండ్ ఇది వచ్చేసి ఇండియాకి టిబెట్కి మధ్యలో ఉంది, చాలా ఫేమస్. ఇక్కడ ఈ హిమాలయస్ లుకింగ్ అనేది ఇక్కడ నుంచి చాలా బాగా కనబడుతుంది. ఇండియన్ టిబెట్కి మధ్యలో ఉంది కాబట్టి దీనికి స్పిట్టి వ్యాలీ అని పేరు పెట్టారు. ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ ఇక్కడ రికార్డ్ అయిన అతి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత అంటే -30 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అండి. ఇది మాత్రం చాలా లో. ఇది చాలా ఫేమస్ ఏరియా అండి, లుకింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు అండ్ డేంజరస్ ప్లేస్ కూడా. అండ్ నెక్స్ట్ వస్తే నార్త్ సిక్కిం. ఇది సిక్కిం డిస్టిక్లో ఒక పాపులర్ ప్లేస్ నార్త్ సిక్కిం అనేది. టాలెస్ట్ పీక్స్ ఉంటాయి అంటే ట్రెక్కింగ్కి అయినా దేనికైనా బాగుంటుంది. అండ్ ఇండియాలోనే చాలా ఫేమస్ అయిన పర్వతాలు కాంచన్గంగా, నాకు తెలిసేది ఇండియాలో కాదు వాళ్ళని టాలెస్ట్ పీక్స్. ఈ కాంచన్గంగా ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ రికార్డ్ అయిన అతి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత అంటే -50 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఇది ఎక్స్ట్రీమ్ లో అండి. అండ్ ఎంత అంటే 0 డిగ్రీస్ అంటేనే గడ్డ కట్టిపోయే వాటర్ -40 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. మా అమ్మ తట్టుకోలేం కదా, ఇప్పుడు చల్లని స్నానం చేయడం మనం అలా కాదు. ఇక తర్వాత వస్తే కార్గిల్. ఇది వినగానే అందరికీ ఒకరు గుర్తొస్తుంది, ఇండో పాక్ వార్. అండ్ ఈ కార్గిల్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఈ టౌన్కి చాలా ప్లేస్ ఉందండి. ఇది ఇండుసర్ రివర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడికి చాలా దగ్గరలోనే హిల్ క్యాస్టిల్ కాల్డ్ పికాషం అని ఒక ప్లేస్ ఉంది. దీనికి గేట్వే ఆఫ్ ఇండియా అని కూడా పెడుతూ ఉంటారు పేరు. అండ్ ఇక్కడ ఇక్కడ అతి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత అంటే -48 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అండి. ఇది వింటర్లో రికార్డ్ అయింది, చాలా అంటే చాలా లో. అండ్ నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి నెక్స్ట్ అండ్ ఫస్ట్ హయ్యెస్ట్ డ్రాస్, ద కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఇది ఇన్ఫేమస్ కార్గిల్ డిస్టిక్ అండ్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది కార్గిల్ డిస్టిక్లో ఉంది, జమ్మూ కాశ్మీర్ స్టేట్లో. పాపులర్లీ ఇది ద గేట్వే ఆఫ్ లడక్ అంటారు. అంటే ఇక్కడ దీన్నే గేట్ ఆఫ్ లడక్ అని అంటూ కాల్ చేస్తుంటారు. ఇది చాలా లోయెస్ట్ టెంపరేచర్, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే సెకండ్ లోయెస్ట్ టెంపరేచర్. అంటే అతి తక్కువ టెంపరేచర్ రికార్డ్ అయిన సెకండ్ ప్లేస్ ఇది. అండ్ అమర్నాథ్ వ్యాలీ, ఈ స్టేటింగ్ పాయింట్లు అన్నీ ఇక్కడ నుంచే అవుతుంటాయి ట్రెక్కింగ్కైనా దేనికైనా. ఫ్రీజింగ్ వింటర్లో అంటే మనకు తెలిసిన టెంపరేచర్ -45 డిగ్రీస్ అనేది టెంపరీ అంటే నార్మల్ టైంలో, ఇక్కడ -45 డిగ్రీస్ అనేది ఉంటుంది. ద లోయెస్ట్ టెంపరేచర్ హ్యావ్ రికార్డ్ ఇప్పటివరకు ఇక్కడ రికార్డ్ అయిన అతి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత అంటే -60 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అండి. ఇది 1995లో రికార్డ్ అయింది. ఇప్పటివరకు ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో అంటే అత్యంత లోయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయిన ఏరియాగా ఇప్పటివరకు డ్రాస్ ఇండియాలో గుర్తింపు పొందిందండి. ఇవి ఇండియాలో ఉన్న అతి లోయెస్ట్ టెంపరేచర్. అండ్ మనం చూసే ఈ
10 degrees, 5 degrees టెంపరేచర్ మనం తట్టుకోలేకపోతున్నాం కదా. ఇవి -40, -50, -60 degrees అంటే ఒక సెకండ్ ఇట్లా ఒక 2 సెకండ్స్, 5 సెకండ్స్ మనం వాటర్ అని బయట పెడితే గడ్డ కట్టిపోయేంత ఏరియాలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ చలికాలం వస్తుంది, వింటర్ సీజన్, అందరూ జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మరీ కేర్ తీసుకోండి, స్వెటర్స్ వాడండి, నైట్ టైంలో రగ్గులు యూజ్ చేయండి. ఎక్కువ కోల్డ్ టైంలో బయట తిరగకండి, నైట్ టైంలో ఈ చలి అనేది చంపేస్తూ ఉంటుంది. అందరికీ చెప్తున్నా, ఒకరికి కాదు, అందరు హెల్త్ కేర్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్ అండి. వింటర్ అయినా ఎప్పుడైనా కేర్ఫుల్ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై ఛానల్. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి మీకు వస్తుంది. ఎందుకంటే నేను చెప్పేది మీకు రీచ్ అవ్వాలి కదా. వాతావరణంతో మాత్రం మనం ఎప్పుడూ ఆడుకోకూడదు, సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక ఫేమస్ ఎలా ఉంటుంది కదా, మోది పగులుద్ది అంటే వ్యాధులను రాసుకుంటా అని, అందరు రాసుకోండి, బాగుంటుంది. అండ్ బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్, పవన్ కుమార్.